దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేక కీర్తన ద్వారా దేవుని మహిమ పరుసు మనం ముందుకు సాగుదాం. స్తుతించేదను నిన్ను నేను మనసారా భజించేదను నేను నిన్ను దిన దినము స్తుతించేదను నిన్ను నేను మనసారా భజించేదను నిన్ను నేను దిన దినము స్తోత్రార్హుడవు समस्तमु कर्पिंचेदनु स्तोत्रार्हुडवु नीवे प्रभु समस्तमु कर्पिंचेदनु स्तुतिंचेदनु निन्नु नेनु मनसारा. प्रियमैना देवुनि बिड्डलारा, परिशुद्ध ग्रंथमुलो नुंडि యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలను చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మౌనతర సర్వశక్తిమంతుడా, స్తుతిపాత్రుడా, మీకు వందనాలు స్తోత్రాలనైనా. జీవాధిపతి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ చదవబడిన మాటలు మా హృదయాల్లో నాటండి, ఫలించినట్లుగా సహాయం చేయండి. ప్రభువా, ఈ బిడ్డలు ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబములను, సంఘములను దీవించి ఆశీర్వించండి. ఈ మాటలు మాకు విశదీకరించమని ప్రార్థన చేస్తున్నాను. మీ సన్నిధి నాపై ఉంచు నాయన, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని, మాతో మాట్లాడమని నజరుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వపు సంగతులను తలంచుకొనకుడి. అంటే చాలామంది జరిగిపోయిన సంగతుల్ని ఊహించుకుంటూ వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దిగులు పడుతుంటారు. కొంతమంది ఆ రోజుల్లో ఇప్పుడున్న కష్టాలను బట్టి, సమస్యలను బట్టి, ఉన్నత ఉద్యోగాలు ఉన్న వాళ్ళని చూసి, నేను ఆ రోజుల్లో అలాగ చదవకపోతేనే, నేను అలాగే కానీ లైబ్రరీస్కి వెళ్ళి బాగా చదివి ఉంటే నాకు ఈరోజు ఇంత ఉన్నతమైన ఉద్యోగం అయ్యేవాడినే అని ఒక ఉన్నత ఉద్యోగును, ఒక ఉన్నత వ్యక్తిను, ఒక ఉన్నతమైనటువంటి వ్యాపారినో, లేదా ధనం కలిగినటువంటి గొప్పవాడినో చూసి, ఆ రోజుల్లో యవనుడిగా ఉన్నప్పుడు నేను అంతగా కష్టపడి బాగా చదివినట్లయితే ఈరోజు ఉన్నతి ఉండేవాడిని కదా అని అది జరిగిన దాని గురించి దిగులు పడుతూ ఉంటారు కొంతమంది. అలాగే అయిపోయింది, ఆ కాలం గడిచిపోయింది, ఈరోజు ఈ స్థితిలో నువ్వు ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వు అభివృద్ధి కావాలి అని అంటే, ఆశీర్వించబడాలంటే ఏం చేయాలని దాన్ని తలంచాలి. అందుకని మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. నేను అట్టే చేసి ఉంటే ఇప్పుడు ఇట్టయి ఉండేవాడిని, అయిపోయింది, చేయలేకపోయావు. కనుక అది నీ బిడ్డలే చెప్పు, నీ బిడ్డలే చెప్పి, ఇదిగో ఈ యవ్వన కాలంలోనే నువ్వు వీరు చక్కగా చదువుకోగలిగితే, ఒక క్రమశిక్షణగా బ్రతకగలిగితే, దేవుని వాక్యాన్ని చదువుకుంటే, మోకాళ్ళ ప్రార్థన అనుభవంలో నెలగొట్టుకుంటే, ఇదిగో అంటే గొప్ప స్థితికి, ఉన్నత స్థితికి, ఆత్మీయ స్థితికి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అని మీ బిడ్డలకి చెప్పండి, స్నేహితులకు చెప్పండి, ప్రక్కవారే చెప్పండి. అలాగే కానీ దాని గురించి దిగులు పడొద్దు, చింతించొద్దు. ప్రభు చెబుతున్నాడు, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకూడి. ఆ జరిగిపోయిన వాటిని గురించి దిగులు పడొద్దు. అది ఇప్పుడు వర్తమానం, మనం ఎలా ఉన్నాం లేదా ఎలా ఉండాలి అనేది వర్తమానం గురించి ఆలోచించాలి. దాని గురించి తలంచుకోవద్దు, జ్ఞాపకం చేసుకోవద్దు అని, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నీ జీవితంలో ఒక నూతన కార్యం ఇది ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నా, నేడు
అందుకని పూర్వం జరిగిన దాని గురించి దిగులు పడద్దు, చింతించొద్దు, దాని గురించి ఆలోచించొద్దు. కానీ నూతన క్రియ నువ్వు చేయబోతున్నాను. ఎలాగంటే నూతన క్రియ ఆయన చేయాలంటే ఆయన చేతుల్లోకి నువ్వు వెళ్ళాలి. ఒక పాత్రని ప్రభువు చేయాలంటే ఆయన చేతుల్లోకి వెళ్ళాలి. ఆ మట్టి ముద్ద, ఆ మట్టి ముద్ద ఆయన చేతుల్లోకి వెళితే ఆ చేతులు ఆ మట్టి ముద్దని ఒక శ్రేష్టమైన పాత్రగా, ఒక సుందరమైన పాత్రగా, ప్రయోజనకరమైన పాత్రగా ఆ చేతులు చేస్తాయి. అనక ఆ మట్టి ముద్ద అక్కడ చేతుల్లోకి వెళ్ళాలి. చేతుల్లోకి వెళితే నువ్వు ఇప్పటివరకు ఎలా బ్రతికావో వేరే సంగతి. ఎవరైనా యేసు క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి, నూతన కార్యం. ఇంతవరకు పాపపు స్థితి నీవు, మారు మనసు పొందాలి. అది మారు మనసు, అంతకుముందున్న మనసు మారాలి. మారు మనస్సు పొందుట అనగా మాయ మనసుని విడిచిపెట్టడం అండి. కొంతమంది అంటారు వీడు చాలా మాయోడండి అంటారు. అంటే వాడు చెప్పిన పని చేయడు, ఒకటి చెప్తాడు మరొకటి చేస్తాడు, హృదయంలో ఒకటి పెట్టుకుంటూ నోటితో ఒకటి మాడతాడు. అన్నీ ఏం చేసినా కానీ అన్నీ బురిడి మాటలు అంటుంటారే. ప్రయోజనకరులు కాదు వాళ్ళంతా. సంఘంలో విలువ ఉండదు. ఇలాగా లేని మాటలు చెప్పి, కల్పిత మాటలు చెప్పి, మాటలు ఒక రకంగా, హృదయం ఒక రకంగా ఉంటారే. ద్వంద్వ మనస్కులు సమాజంలో చెల్లుబాటు గారు దేవుని దగ్గర అసలు అంగీకరించబడరు. ఇది అది జ్ఞానం కాదు, తెలివి కాదు, ఒక రకంగా తెలివి తక్కువతనం. దేవుడు దృష్టిస్తాడని, నా హృదయాన్ని గ్రహిస్తాడని ఎవరైతే భయముతోనూ భక్తితోనూ వణకుతోనూ బ్రతుకుతారో వారిలో వారికి నూతన కార్యాలు వాళ్ళకి చేస్తాడు దేవుడు. అందుకే అన్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నువ్వు యేసు క్రీస్తులోనికి రావాలి. ఎలా యేసు క్రీస్తులు రావాలంటే మారు మనసు, పాపక్షమాప నిమిత్తం యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారు. అంటే పరిశుద్ధాత్మని మీలోకి వస్తాడు, యేసు ప్రభువు మీలోకి వస్తాడు. ప్రభు మీలోకి వస్తే ప్రభు మీలో రావటమే ఒక నూతన క్రియ. అది విషయం. ప్రభు రాకుండా ఉండడంటే మీలో అపవాది ఉన్నట్లు లెక్క. అది పాపపు క్రియ. అది పాపపు క్రియలన్నీ జయిస్తుంటాడు. మిమ్మల్ని ఎప్పుడు కూడా భయభ్రాంతులు చేస్తూ ఉంటాడు. మీ జీవితంలో ఏది కూడా జయం కానీయడు, ఏది ఆశీర్వాదకరంగా రానియడు. కనుక నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే. అది అది ప్రభు చెప్పింది. ఇప్పుడే ఇప్పుడే అది మొలచును మీరు దానవులే చింపురా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. అరణ్యము అనగా లోకం, పాపం, శాపానికి సాదృశ్యం. ఆ లోకానికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం త్రోవ కలుగు చేయుచున్నాడు. త్రోవ అంటే ఎవరు? యేసు ప్రభు అన్నాడు, నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గం. అంటే మార్గాన్ని, పాపంలో ఉన్న వ్యక్తికి మార్గాన్ని కలగజేస్తానంటే మార్గము త్రోవ అనగా మార్గం, మార్గం అనగా యేసు ప్రభు వారు. పాప స్థితిలో ఉన్న వారికి యేసు ప్రభు వారిని దేవుడు అనుగ్రహించినప్పుడు వారికి చక్కని త్రోవ, నిత్య జీవానికి వెళ్ళే త్రోవ దొరుకుద్ది. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారి అంటే ఎండిపోయిన జీవితాలు, పాడైపోయిన జీవితాలు, పాపపు జీవితాలు. మీరు అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నాడు. అది ఎడారి జీవితం. లోకానుసారంగా జీవించే పాపపు జీవితంలో ఉన్నది ఎడారి జీవితం. దాంట్లో నదులు పారచేయను అంటే, నదులు అనగా నీరుకు సాదృశ్యం, నీరు అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడతారు. ఎండిపోయిన స్థితిలో, తైలం లేని స్థితిలో మీరు ఉండగా, మీరు లోకంలో పాపంలో ఉండగా యేసు ప్రభు వారిని సిలువ ద్వారా ఆయన రక్తాన్ని చిందించి మీకు అనుగ్రహించాడు, త్రోవ కలుగజేశాడు. పాపులైన మీకు నిత్యజీవం వెళ్ళడానికి త్రోవని యేసు ద్వారా కలుగజేశాడు. అలాగే ఎండిపోయిన మీ జీవితాల్లో, నూనె లేని మీ జీవితాల్లో ఆయన తైలంగా పరిశుద్ధాత్మని మీకు మీద కుమ్మరిస్తున్నాడు. అది నూతన క్రియ. ఒక నూతన క్రియ చేయుచున్నాడంటే ఇప్పటి వరకు ప్రాచీన స్వభావం, ప్రాచీన స్వభావాన్ని విడిచి అలాగే నవీన స్వభావాన్ని మీరు ధరించుకోనడే అంటాడు. అంటే పాప జీవితంలో నుంచి యేసుని కలిగిన వాళ్ళు నూతన క్రియ, నూతన కార్యాలు. అయితే ఎప్పుడు జరుగుతుందంటే ఇదే అన్నాడు. ఇప్పుడే, ఇప్పుడే ఇది మొలుచును. నేడే, టుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడే సిలువ మీద ఇద్దరు దొంగలు ఉన్నారు. మొదటి దొంగ ప్రభువును దూషించాడు. రెండవ దొంగ అన్నాడు, అరే ఇది మనకి న్యాయమేరా, ఎందుకంటే మనం తప్పు చేసిన శిక్షకు న్యాయమేరా, ఆయనలో ఏ దోషం లేదురా, కానీ ఆయన అన్యాయపు తీర్పు పొందుతూ సిలువేయబడ్డాడు రా అని ప్రభు వైపు తిరిగి అన్నాడు, ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకము చేసు. అంటే అది కూడా భవిష్యత్తులో వస్తుంది రాజ్యం అని గ్రహించి అనుకుని, భవిష్యత్తులో రాజ్యంతో ఆయన వస్తాడని అనుకుని
నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు అన్నాడు, ఎప్పుడో భవిష్యత్తు కాదు, నేడు నీవు నాతో పరదేశిలో ఉన్నావు. ఎంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం అండి. నేడు టుడే, ఈరోజే. ఇప్పుడు ఇక్కడ ప్రభు, ఇదిగో నేను ఒక క్రియ ఇప్పుడే అది మొలచును. ఇప్పుడే నీ జీవితంలో కార్యం ప్రారంభం. ఇప్పుడే, ఎప్పుడో భవిష్యత్తులో జరిగినండి. చాలా కార్యాలు విన్నాం ఆ పాత నిబంధన గ్రంథాల్లో, వాటిలో భక్తులు ఏదో దూర జరిగినట్టే విన్నాం. ఆ ప్రకటన గ్రంథం, యెషయా గ్రంథం ఏదో చూస్తే భవిష్యత్తులో ఏదో జరుగుతున్నాయి విన్నాం అని అనుకుంటావేమో, కానీ వర్తమాన కాలం ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా కరువు. అందుకే అన్నాడు, ఇదిగో అది ఇప్పుడే మొలచును. ఇప్పుడే మొలచును నీ జీవితంలో. ఇప్పుడే కార్యం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ప్రభువుని నువ్వు కలిగి ఉండాలి, ప్రభువును ఆహ్వానించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 8 వచనంలో అంటాడు, అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడకు ప్రభు సెలవిస్తున్నాడు. ఏమండి ఇక్కడ చెప్పబడ్డ మాట, వర్తమాన భూత భవిష్యత్ కాలాలు, ప్రస్తుతం, గతంలో, భవిష్యత్తులో ప్రేమిరుడన ఉండువాడను నేనే అన్నాడు. ఆ దేవుడు అన్ని కాలంలో ఉండేవాడు. నువ్వు మహాయతి కాలంలో ఉంటావేమో, రేపు ఉండవు, ఇంతకుముందు కాలంలో లేవు. కానీ ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన. అందుకని మోషేతో కూడా ఏమంటాడు నిర్గమాకరణ దగ్గర, అయ్యా ఆ ప్రజలకి విననలేని ప్రజలయ్యా ఇజ్రాయేలీలు, వాళ్ళకి నాయకుడిగా నన్ను వెళ్ళమంటున్నావు, నేను ఆడికి వెళ్ళి వాళ్ళు నువ్వెవరివి, నిన్ను ఎవరు పంపారు అడిగితే నేనేం చెప్పాలంటే, ప్రభు అన్నాడు నేను ఉన్నవాడను అనువాడునని చెప్పు అన్నాడు. నన్ను పంపిన ఆయన ఉన్నవాడు, నిన్నున్నాడు, రేపు కూడా ఉంటాడు, ఇవాళ ఉన్నాడు, పంపాడు నన్ను. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు కూడా కార్యాలు జరుగుతాయి నువ్వు నమ్మితే. ప్రేమింది ఉండాలి అది విషయం. ఏసులో ఉన్న శ్రేష్ఠత, ఏసయ్యలో ఉన్న శ్రేష్ఠత ఏంటంటే, కార్యాలు ఇప్పుడు కూడా జరుగుతాయి, మూడు కాలాల్లో జరుగుతాయి. ప్రేమిడ భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో, మూడు కాలాల్లో కార్యాలు జరుగుతాయి. అయితే కొంతమంది ఏమంటారంటే, దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు అని కొంతమంది తలుస్తారు. వాక్యంలో నీవు కానీ విశ్వసిస్తే నేడే నీ కార్యాలు జరుగుతాయి. కానీ దీర్ఘశాంతం కలిగిన వాడండి. ఇప్పుడు అబ్రహాంకి వాగ్దానం చేస్తే 75 ఏళ్ళప్పుడు, ఒక 25 సంవత్సరాల తర్వాత ఇచ్చాడండి నిదానంగా. మరి కాబట్టి ఆయన మరి కనిపెట్టాలి. దేవుడు ఏమంటాడంటే, నా కోసం కనిపెట్టండి, నా బలమైన చేతి క్రింద అణగి ఉండండి అని చెప్తాడు. అది ఆయన అనుకున్న సమయాల్లోనే ఆ కార్యాలు చేస్తాడు అని కొంతమంది అనుకోవచ్చు. అంటే అబ్రహాం విషయంలో 25 సంవత్సరాలు సమయం పడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాగ్దానం చేశాడు, అబ్రహామా నీకు ఇగో సంతానం ఇస్తాను, సంతానం పేరు కూడా చెప్పాడు ఇస్సాక్ అని. నవ్వు కలిగిస్తాడు నీ జీవితంలో. ఇప్పటివరకు సంతానం లేని దాన్ని బట్టి నీవు నీ భార్య దుఃఖంగా ఉన్నారు, కానీ నీకు నవ్వు కలిగిస్తా, ఇస్సాక్ అని కుమారుని ఇస్తా అని వాగ్దానం చేసిన దేవుడు. ఆలస్యం అవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, వారు మరి నేడు కూడా ఆయన అద్భుతాలు చేయు దేవుడని విశ్వసించట్ల చాలామంది, అందువల్ల ఆలస్యం అవుతున్నాయి. ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అంటే, ఆయన అనుకున్నదే తడవుగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు అని విశ్వసించట్లే. అందుకని కొంతమంది జీవితాల్లో కార్యాలు చదవటానికి విశ్వాసం లేకపోవటం వల్ల కార్యాలు ఆలస్యం అవుతున్నాయి. ఆయన నేడే కార్యం చేయగలరు. బాగా గమనించండి, రాజకు హిస్కియా ప్రియమైన దేవుడరా, ప్రభు దగ్గరికి వచ్చి పెద్ద రోగం కలుగగా ప్రవక్త యెషయా దగ్గరికి వచ్చి, ఆ ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త చెబుతున్నాడు, హిస్కియా నువ్వు మరణమగుచున్నావు, బ్రతుకవో అని చెప్పాడు. నువ్వు మరణం కాబోతున్నావు, బ్రతుకవో అని చెప్పినప్పుడు అతడు కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు మరలా మాట్లాడాడు. ముందు మాట్లాడాడు, చెప్పేసి ఇదిగో నువ్వు మరణం కాబోతున్నావు, ఇల్లు సర్దుకో అని చెప్పేసి అన్నాడు దేవుడు. కానీ ప్రవక్త చెప్పిన తర్వాత అతను కన్నీరు గార్చి ప్రార్థన చేశాడట. దేవుడు మట్లా మళ్ళా మాట్లాడుతున్నాడు. మొదటి ఇల్లు డెక్లరేట్ చేయమన్న దేవుడు మళ్ళా ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు నేను కన్నీళ్లు విడిచడు చూశాను, హిస్కియా కన్నీళ్లు విడిచడు నేను చూశాను, అతని ప్రార్థన నేను అంగీకరించాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను అని చెప్పి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదని అప్పటికప్పుడు డెక్కలు చేశాడండి. నువ్వు మరణం అవ్వబోతున్నావు, ఇల్లు సర్దుకో, నువ్వు బ్రతుకో అని చెప్పినటువంటి దేవుడు
అతని కన్నీటి ప్రార్థన చూసి ప్రియమైన దేవుడా గోడ వైపు తిరిగి అతని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఆ దినమే అతనికి రోగాన్ని నుంచి విడుదల ఇచ్చాడండి. 15 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేశాడు. దేవుడు చేయగలడు. మనం పుట్టగానే గ్రంథంలో మన 8 దినాలో జీవిస్తాం రాస్తాడు దేవుడు. 139వ కీర్తన 16వ వచనంలో అన్నాడు, నేను పిండముగా ఉండగా నీవు నన్ను చూచితివి, నా దినములన్నీ నీ గ్రంథములో వ్రాయబడి ఉన్నవని రాస్తుంది. అంటే పుట్టగానే నేను ఎన్ని సంవత్సరాలు 100 ఏళ్ళు బతుకుతానని రాస్తుంది. కానీ 100 ఏళ్ళదాకా కాకుండా ముందుగానే కొంతమంది మరణిస్తారు. కారణం ఏంటంటే అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ దినములకు ముందుగా నీవు చనిపోనేలా ఉంది. ఎవడైతే దుర్మార్గంగా ఎలాగైతే జీవిస్తాడో, బుద్ధిహీనంగా జీవిస్తాడో, వాడికి ఇచ్చిన 100 ఆయుష్ల కంటే ముందే దేవుడు తీసేస్తాడట. అట్లాగా ఇచ్చిన 100 ఏళ్ళని తగ్గించే అధికారం ఉన్న దేవుడు ఒకవేళ ఒక గ్రంథంలో రాసి ఉండదని ఎక్స్టెన్షన్ కూడా చేసే అధికారం ఉంది ఆయనకి. అందుకే ఎక్స్టెన్షన్ చేశాడు. 15 సంవత్సరాలు మరలా పొడిగించాడు. ఎప్పుడే వెంటనే ప్రార్థన చేసిన వెంటనే డెసిషన్ ఇచ్చేసాడండి. మరి నీవు ఇంకా బ్రతుకుతావు, 15 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తున్నాను, రోగం నుండి అప్పుడే స్వస్థత కలిగింది. అప్పుడే స్వస్థత కలిగింది. నీ జీవితాల్లో కార్యాలు ఎందుకు జరగవు ప్రేమైన దేవుని బిడ్డ? నాకేమీ జరగట్లేదు నువ్వు ఒకవేళ చింతిస్తున్నావేమో, దేవునికి అనుకూలంగా ఉన్నావా లేకపోతే దేవుడికి అనుకూలంగా నిన్ను మార్చుకుంటున్నావా? దేవునికి అనుకూలంగా ఉండావా లేకపోతే దేవుణ్ణి అనుకూలంగా నీకు మార్చుకో. కొంతమంది ఏమంటారంటే, అయ్యా ఇదిగో పలానా ధనవంతులు కుమార్తె అయ్యా, చాలా అందంగా ఉంటుందయ్యా, బాగా చదివిందయ్యా, బాగా డబ్బు ఉంది వాళ్ళకి, బంగారం ఉందయ్యా, ఆస్తులు ఉన్నాయ్యా, మెడల మిద్దులు ఉన్నాయ్యా, ఆ అమ్మాయే మా అబ్బాయికి పెండ్లి కుమార్తెగా రావాలయ్యా అని ప్రార్థన చేస్తారు. అంటే నీకు అనుకూలంగా ప్రార్థన చేస్తున్నావు. దేవుడికి నీ కుమారుడికి ఏ బిడ్డను ఇవ్వాలని ఆయన చిత్తం ఏముందో ఆయన చిత్తానికి అనుకూలంగా ప్రార్థన చేయాలి. అయ్యా నీ చిత్తంలో నా కుమారునికి ఏ పెండ్ల కుమార్తెను నువ్వు తేవాలనుకుంటున్నావో దయచేయని ఆయన అని ప్రార్థన చేయాలి. విశ్వాసైన బిడ్డ, అయ్యా నీ బిడ్డగా జీవించే బిడ్డని దయచేయని ప్రార్థన చేయాలి. కానీ నీవే చూపించి ఆ బిడ్డనే మాకు ఇవ్వు, ఆ బిడ్డనే అని అర్థం ఏంటి? నీకు అనుకూలంగా దేవుని చిత్తాన్ని మర్చుకుంటున్నావు అనమాట. కనుక ఇలాగ నీ చిత్తానుసారంగా నీకు అనుకూలంగా చేసిన ప్రార్థనలు సఫలం కావు. దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకుని కార్యాలు చేయనాయనా, నూతన కార్యాలు చేయనాయనా మా జీవితాల్లో. అంటే ఇదిగో హిజ్కియా చేసినట్టుగా అద్భుతంగా అప్పటికప్పుడే చేయగలరు. అప్పటికప్పుడే శాంక్షన్ చేశాడండి. కర్మేలు పర్వతం దగ్గరకు పోయి ఏలియా అంటున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య నివసిస్తారు, చేవిస్తే బయలుని సేవించండి లేదా యెహోవాను సేవించండి. యెహోవా గొప్ప దేవుడు, సంరక్షించే దేవుడు, పోషించే దేవుడు, పోషి మీరు ఆరాధించండి, ఎవరిని ఆరాధిస్తారో ఆరాధించండి అని ఆ కర్మేతో ఎంత క్లుప్త ప్రార్థన చేశాడండి ఏలియా. చాలా చిన్న ప్రార్థన చేశాడు ఏలియా, క్లుప్త ప్రార్థన చేయుచుండగా అని రాస్తుంది అక్కడ. దీర్ఘ ప్రార్థన చేసి ముగించగా లేదు, ప్రార్థన చేయుచుండగా ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి అద్భుతాలు జరిగినాయి అక్కడ అనేది. అనేక మంది యెహోవాను విశ్వాసం ఉంచిరి. అద్భుతం అప్పుడే జరిగిందండి. డిలే నో డే నో డిలే టుడే నో డిలే అంటే నీవు విశ్వాసం ఉంచి డిక్లేర్. ఏలియా అంత గొప్పగా విశ్వాసం ఉంచి డిక్లేర్ చేశాడు. ఏలియా అద్భుతంగా విశ్వాసం ఉంచి డిక్లేర్ చేశాడు. యెహోవా యొక్క శక్తిని గ్రహించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, ఆ విగ్రహారాధన కలిగిన బయలు ప్రవక్తులందరినీ కూడా చంపేశాడు దేవుని శక్తి చేత. అంటే దేవుని మీద ఆధారపడితే నీవు, లోకం మీద ఆధారపడకుండా, అపవాది మీద, అపవాది క్రియల మీద ఆధారపడకుండా, విగ్రహారాధన మీద ఆధారపడకుండా, లోకానుచారాల మీద ఆధారపడకుండా, యేసు క్రీస్తు మీద ఆధారపడితే ఇప్పుడే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. కానీ నువ్వు కోరే ప్రతి ప్రార్థన, నువ్వు చేసే ప్రతి విజ్ఞాపన దైవ చిత్తానుసారమైందో ఉండాలి. అది పక్కింటి వాళ్ళకి 2 అంతస్తులు డాబా ఉందయ్యా, నాకు 3 అంతస్తులు ఇవ్వండి అని అది కాదు దైవ చిత్తానం. వాళ్ళకి పిల్లలు ఎక్కువ ఉండాలి, అక్కడ అవసరమే దేవుడు ఇచ్చాడేమో, నీకు అవసరం లేదేమో, నీకు అదిగా డాబాకు మరొకటి ఇస్తాడేమో, అది నీకు అనుకూలంగా చేసే ప్రార్థన అలాగా దైవ చిత్తానుసారమైన ప్రార్థన. నీకే బాగా గమనించాలి ఎప్పుడైనా, నువ్వేం కావాలో అడుగుతూ, నువ్వేం అడుగుతావో అది కాదు ఇచ్చేది, ఆయన ఏమివ్వాలని ఆయన చిత్తంలో నీ పక్షంగా పెట్టించాడు అవి ఇస్తాడు.
మనకు అందుకని కోరుకోవటం చేత అందుకని నీ చిత్తానుసారంగా నాకు నూతన నా కార్యాలు నూతన పరిచయాన్ని ప్రార్థన చేయాలి ఈ ప్రార్థన ప్రేమేదోడు కనుక ఆ పాత వాటి గురించి దిగులు పడొద్దు పాత వాటి గురించి చింతించొద్దు జరిగిన కాని సంగతులు చింతించొద్దు ఒక మంచి భవిష్యత్తు ఉంది వర్తమానంలో ఉన్న ఇప్పుడే నా జీవితాల కార్యాలు చేయని అడుగు చేస్తాడు విశ్వాసమును ఉంచకనే ప్రేమేదోడు ఏలియా అప్పుడే స్పాట్లో కార్యాలు జరిగినాయండి రాజుల మొదటి గ్రంథము 18:30-31 వచనాల్లో ఈ కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తాం కనుక యేసు ప్రభువారు కూడా లాజర్ జబ్బుగా ఉన్నప్పుడు కబురెడితే వెళ్ళాల లాజర్ చనిపోయాడు అన్న తర్వాత వెళ్ళాడు 4 రోజులకి మరీ అంటది అయ్యా మీకు కబురెట్టాం కదా ఆ కబురెట్టినప్పుడే నువ్వు వచ్చి ఉంటే లాజర్ బతికుండేవాడు అంటది అంటే గతకాలమే వచ్చి ఉంటే నువ్వు 4 రోజులకి గతకాలమే నువ్వు వచ్చి ఉంటే లాజర్ బ్రతికుండేవాడు అంటుంది ప్రభు అన్నాడు నువ్వు నమ్మితే అద్భుతం చూస్తావు మరియా అని అంటే ఆ అవునయ్యా భవిష్యత్తులో నువ్వు కార్యాలు జరుగుతాయి కదా భవిష్యత్తులో అంత్యదినాన పునరుద్ధానంలో లేస్తారు కదా అప్పుడు లేస్తాడయ్యా నా తమ్ముడని అంటుంది భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది అయ్యా గతంలో అంటే 4 రోజుల క్రితం నువ్వు వచ్చి ఉంటే నమ్ముడు బతికాడు అంటుంది తర్వాత పునరుద్ధానంలో లేస్తాడని భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది ప్రభు అన్నాడు నేను 4 రోజుల క్రితం రాలేదని దిగులు పట్టడం కాదు ఒకవేళ భవిష్యత్తులో జరుగుద్దని అనుకోవటం కాదు ఇప్పుడే నువ్వు నమ్మితే ఒక అద్భుతం చూస్తావు లాజరు బ్రతుకుతాడు ఇప్పుడే ఆ రోజే సమాధి దగ్గరికి వెళ్ళాడు లాజరు బయటికి రానగానే దేవుడు ఆ రోజే కార్యం చేశాడండి ఆ రోజే చేశాడు కార్యం ఆ ఊహించినట్టుగా భవిష్యత్తులో వచ్చుంటే అయ్యా నువ్వు గతంలో వచ్చుంటే బతికుండేవాడు అని గతాన్ని తవ్వుతుంది భవిష్యత్తులో పునరుద్ధానం లేస్తాడని భవిష్యత్తు నువ్వు ఆలోచింది కానీ ప్రభు ఏం చేశాడంటే ఆ రోజే లాజరు బ్రతికించాడు అది ప్రభువులో విశ్వాసం ఉంచగలిగితే నేడే కార్యాలు జరుగుతాయి నేడే రక్షణ నేడే రక్షణ నేడే ఆశీర్వాదం నేడే దీవెన నేడే కృప నేడే మీకు మేలులు దేవుడు చేస్తాడు చూడండి ప్రియమైన దేవుడరా లూకా సువార్తలో 19:5 అంటాడు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పి నేడు ఈరోజు టుడే త్వరగా దిగిరా జక్కయ్య అంటున్నాడు డోంట్ డిలే ఒకవేళ జక్కయ్య దిగడం ఆలస్యం చేశాడంటే మనసు మారచ్చు అందుకని నువ్వు దిగిరా జక్కయ్య నీ ఇంట నేను నేడే నీ ఇంట నేను ఉండవలసి ఉంది ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళాడు కనుక ఇంకొకటి గమనించాలి నేడే నీకు కార్యాలు జరగాలంటే నేడే నువ్వు ప్రభువుని గృహంలోకి ఆహ్వానించాలి హృదయమునే గృహంలోకి ఆహ్వానించాలి నీ కుటుంబంలోనికి నీ బిడ్డల్లోనికి నీ కుటుంబ సభ్యులకు ఆహ్వానించాలి ప్రేమిదుడరా మరి యెహోషువ అంటాడు మీరు ఎవరిని సేవించినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించను కుటుంబ ప్రార్థన ఉండాలి ఏకాంత ప్రార్థన ఉండాలి ఉపవాస ప్రార్థన ఉండాలి కన్నీటి ప్రార్థన ఉండాలి ఎడదగక ప్రార్థన ఉండాలి విసుగక ప్రార్థన ఉండాలి కుటుంబ ప్రార్థన ఉండాలి కనుక ప్రేమేంద్రుడరా మరి నేడు నీ ఇంటికి రక్షణ నేడే చక్కగా ఆహ్వానించండి యేసు ప్రభువారిని ఆహ్వానించండి మీ గృహాల్లోకి హృదయాల్లోకి కార్యాలు జరుగుతాయి ఎవరైతే ఏ గృహంలో అయితే అసమాధానం ఉందో సమాధానం చేత ఎందుకంటే సమాధానకర్త ఏ గృహాల్లో అయితే అప్పుల్లో బాధల్లో శ్రమల్లో ఉన్నారో ఆయన సమృద్ధి కలిగిన దేవుడు జ్ఞానము సర్వసంపదలు యేసులో ఉన్నాయి యేసే మీ ఇంట్లోకి వస్తే ప్రేమిత సమృద్ధి ఇచ్చే సమాధానం సంతోషం ఆరోగ్యం చేత నింపబడతారు నేడే చూడే విశ్వాసం ఉంచగలిగితే కొంతమంది జ్యోతిష్కులు వచ్చేసి మీ ఇంట్లో దోషం పోవాలంటే ఇదిగో రేకు తాయితీస్తాను అక్కడ పెట్టండి ఒక నెల రోజుల్లో అది పోద దోషం అంటారు ప్రభు అట్లా అండు నీ విశ్వసించితే నేడే కార్యం అందులో ప్రభు మన ఇంట్లోకి కానీ వస్తానండి ప్రభువే కానీ మన గృహంలోకి మీరు ఆహ్వానించుకొని మన హృదయంలోకి ఆహ్వానించుకొని కుటుంబ ప్రార్థన ద్వారా అందరూ పరిశుద్ధులుగా ఉంటూ కుటుంబంలోకి ఆహ్వానించుకుంటానండి ఆయన వస్తే గృహంలోనికి సమాధానం జక్క ఇంట్లోకి వస్తే జక్కయ్య అన్నాడు అయ్యా నా ఆస్తిలో సగం నేను పేదలు పంచేస్తానయ్యా అలాగే 4 రెట్లు నేను తీసుకున్న దగ్గర ఇచ్చేస్తానయ్యా అంటే మనకు ప్రభు మనలోనికి వస్తే మనలోనికి దేవుని ప్రేమ వస్తుంది త్యాగం వస్తుంది సమర్పణ వస్తుంది ఇవన్నీ వచ్చినాకనే మన హృదయం అంతా సమాధానంతో నింపబడుతుంది లోకంలో ఎంత గొప్పవాడికైనా సమాధానం ఉంటుందో లేదో తెలియదు కానీ
నీకు నిండు సమాధానం చేత నింపబడతావు. కనుక నేడే ప్రభువుని మీ హృదయాల్లోకి ఆహ్వానించండి. చూడండి చివరిగా ఒక మాట చదువుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా భాగమనించాలి. బంధకాల్లో ఉన్నావేమో, శ్రమల్లో ఉన్నావేమో, అనారోగ్యంలో ఉన్నావో, అప్పుల భారంలో ఉన్నావేమో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ప్రేమైంది బిడ్డ, ఈ సమయంలో ప్రభు అన్నాడు బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేస్తున్నది. నేడు మీకు తెలియజేస్తున్నది ఎంతంట, రెండంతల మేలు. బాగా గమనించాలి, రెండంతల మేలు అండి. అబ్రహాముకి రెండంతల మేలు ఇచ్చాడు. ఇస్సాక్ అనేటటువంటి కుమారుడు ద్వారా ఇస్రాయేల్ సంతానాన్ని ఇచ్చాడు. ఆయన గర్భంలో వచ్చిన యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన సంతానం, రెండు మేళ్ళు. అలాగే యాకోబుకి జ్యేష్ఠత్వపు హక్కు అనేది ఇచ్చాడు మేలు. అలాగే మన పరమ తండ్రి యొక్క ఆశీర్వాదాలు కూడా ఇచ్చాడు యాకోబుకి. జ్యేష్ఠత్వ హక్కు ఇచ్చాడు, రెండంతల మేలు చేశాడు. ఏసేపుకు రెండంతల మేలు, యా తన కుమారులు ఇద్దరైన ఎఫ్రాయిం మనుష్యుల్ని రెండు గోత్రాలుగా రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు, నీకు కూడా ఇస్తాడు. అలాగే హన్నాకి ప్రార్థన చేసినప్పుడు రెండంతల ఆశీర్వాదాలు, సమూయేలని ప్రవక్తని ఇచ్చాడు. అంతేకాక మరలా కొంతమంది సంతానాన్ని ఇచ్చాడు, రెండంతలుగా మేలు చేశాడు. ఎలీషా కూడా రెండంతల అభిషేకం. కనుక అంటాడు రెండంతల మేలుల చేత మిమ్మల్ని నింపుతానంటున్నాడు, నేడే నింపుతానంటున్నాడు. కనుక ఆయన విశ్వాసం ఉంచండి, ఆయన ఆహ్వానించండి మీ హృదయాల్లో గృహాల్లోకి. సమస్త విగ్రహారాధన లోకానుసారం ఆచారాలు తీసివేసి మునుటి వారి మునుటి గురించి చింతించక యేసునందు విశ్వాసం ఉంచి ఆయన ఆహ్వానించండి, ఆయన విడలగా జీవించండి. నేడే మీ జీవితాల్లో కార్యాలు ఆయన తప్పక చేస్తాడు. ఈ మాటలు నమ్మండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.